క్యాసినో నిందితుల వివాదంలో మంత్రి మల్లారెడ్డి పేరు వినిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన కారు స్టిక్కర్ ను వాడుతున్నారు నిందితులు. తన స్టిక్కర్ వాడకంపై మీడియా ముందుకొచ్చిన మంత్రి మల్లారెడ్డి ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటున్నారు. మంత్రి మల్లారెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ చూద్దాం. క్యాసిన వ్యవహారానికి సంబంధించి ఈడీ సోదాలు ముగిశాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కూడా మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, చెప్పండి, ఈ ఈడీ కేసుకు సంబంధించి మాధవరెడ్డి కారు ఏదైతే వాడుతున్నారో ప్రధానంగా మీ పేరుతో ఉన్నటువంటి స్టిక్కర్ కనిపిస్తోంది, అసలు ఎందుకని, దేనికి? చూడమ్మా, మాధవరెడ్డి బోయినపల్లిలో ఉంటాడు. పూర్వం 30 ఏళ్ల కింద నేను అక్కడనే ఉంటుండే, మా ఇంటి ముందే ఉంటుండే. ఆ తర్వాత నాకు నేను ఇక్కడ మంత్రి అయినా ఇల్లు షిఫ్ట్ అయిపోయినా పక్కకు వచ్చేసాను. ఆ స్టిక్కర్ కూడా నాకు ఏ ఇయర్దో తెలియదు, ఎప్పుడుదో వాడుతున్నాడు. అవుట్డేటెడ్ స్టిక్కరు మనం తీసేస్తాం కదా, తీసేసింది వాళ్ళు ఎప్పుడు పెట్టుకున్నారో ఏం పెట్టుకున్నారో తెలియదు. నా స్టిక్కర్లు నా దగ్గరనే ఉన్నాయి. నాకు ఇచ్చే 3 స్టిక్కర్లు కూడా మా కార్లకే మాకే ఉన్నాయి. మేము ఎవ్వరికి ఇవ్వలేదు, మాకు సంబంధం లేదు. అంటే వ్యాలిడ్ అప్ అది 31st వరకు ఉంది, స్టిల్ ఇప్పటి వరకు కూడా యూజ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రధానంగా మీ పేరు ఉంది కాబట్టి మీరు కంప్లైంట్ ఇచ్చినా? కంప్లైంట్ ఇచ్చారా? ఇప్పుడు మా అధికారులకు కూడా చెప్పిన, వీళ్ళందరూ కూడా చెప్పిన, వాడిని ఏం చేసిండో, అది ఎట్లా పోయింది స్టిక్కర్. జిరాక్స్ ఇవ్వాలి, రేపు జిరాక్స్ ఉంటుంది కదా. అది అంటే ఒకవైపు మీతో ఫోటోలు కూడా దిగారు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మీకు సంబంధం లేదా? ఫోటో ఉంటే పెట్టి అమ్మ ప్లీజ్, ఫోటోలు నాకు. ఇప్పుడు ఆయన ముఖం చూస్తే కూడా గుర్తుపట్ట నేను. మొత్తానికి మాధవరెడ్డి ఏదైతే ఎమ్మెల్యే స్టిక్కర్ తో కూడినటువంటి మల్లారెడ్డి పేరు మీద ఒక స్టిక్కరింగ్ వేయించుకోవడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా అతను గతంలో నేను అక్కడ ఉన్నాను ఆ బోయినపల్లి సంబంధించి, కానీ ఆ తర్వాత కూడా ఆ స్టిక్కరింగ్ అంతా నేను ఇక్కడ నుంచి ఎప్పుడో తొలగించాను, కానీ ఆ స్టిక్కర్స్ ఎందుకు వాడుతున్నారో తెలియదు. ఖచ్చితంగా నేను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాము. పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఆ స్టిక్కరింగ్ వాడారు అనే దాని మీద మాత్రం ఖచ్చితంగా పోలీసులు దర్యాప్తు చేస్తారంటూ కూడా ఒకవైపు మల్లారెడ్డి చెప్తూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా మాధవరెడ్డి అదే విధంగా చీకోటి ప్రవీణ్ ఇంట్లో మాత్రం ఈడీ సోదాలు ముగిశాయి. విలువైనటువంటి ఒక ఆధారాలను కూడా ఈడీ సేకరించినట్టుగా కూడా తెలిసింది. ప్రధానంగా కొంతమంది ప్రముఖుల నుంచి డబ్బులు హవాల రూపంలో వివిధ దేశాలకు కూడా తరలించినట్టుగా గుర్తించినటువంటి ఈడీ, ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి ఆ ఫార్చునర్ కారు ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మల్లారెడ్డి స్పందించారు. కెమెరా పర్సన్ రాజరమేష్ తో కలిసి జ్యోతి ఎన్టీవీ బొడుపల్ నుంచి.